హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎల్ఆర్ బ్లాగ్స్ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. శ్రీశైలంలో 3 డేస్ స్పెండ్ చేశాను. ఇంకా 2 ప్లేసెస్ ఉన్నాయి, అవి మాత్రం కవర్ చేయలేకపోయాను. ఒకటి అక్క మహాదేవి కేవ్స్ అనమాట, అది వచ్చేసి బోట్లో వెళ్ళాలి. బోటింగ్ అనేది ఇప్పుడు లేదంట, క్లోజ్లో ఉంది. ఇంకొకటి ఇష్టకామేశ్వరి టెంపుల్ అనమాట, అది కూడా మనకి క్లోజ్లో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే వెహికల్స్ వెళ్ళవండి, ఓన్లీ కమాండర్ జీపులు వెళ్తాయి, లేదా బై వాక్లో వెళ్ళాలి. దట్టమైన ఫారెస్ట్లో నుంచి వెళ్ళాలన్నమాట అక్కడికి. మళ్ళీ ఈరోజు ఇక్కడ నుంచి బైరావ కోన వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఒక 180 కిలోమీటర్స్ ఉంది శ్రీశైలం నుంచి. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ కల్లా శ్రీశైలం వచ్చేయాలి. శ్రీశైలంలో కొంచెం చిన్న వర్క్ ఉంది, దాన్ని కూడా చూసుకోవాలన్నమాట. శ్రీశైలం నుంచి ఇప్పుడే బయలుదేరాను, కంబం చెరువు దాకా వెళ్ళొద్దామని. ఈరోజు కొంచెం క్లౌడ్ ఎక్కువగా ఉంది శ్రీశైలంలో. నిన్న గాంధీ జయంతి, ఈరోజు సాటర్డే, రేపు సండే, 3 డేస్ హాలిడేస్ కదా, కొంచెం క్లౌడ్ ఎక్కువగానే ఉంది. దూరాలు ఇంకా 3 కిలోమీటర్స్ ఉండొచ్చు, దగ్గరికి వచ్చేసాం. ఘాట్ సెక్షన్ అయితే దిగుతున్నాం ఇప్పుడే, కిందకి అయిపోయింది లాస్ట్. ఇక్కడ నుంచి వ్యూ ఉండిద్ది, బలి ఉండిద్ది అయితే అసలు తప్పించకుండిద్ది. ఎప్పుడొచ్చినా ఎన్నిసార్లు వచ్చినా ఏదో కొత్తగా చూసినట్టు అనిపించింది. దోర్నాల టోల్ గేట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మేబీ. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోయాం అనుకోండి, కర్నూలు వెళ్ళిపోవచ్చు, కర్నూలు అనంతపురం అలా వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు మళ్ళీ గుంటూరు రూట్కి వచ్చాం. మన వాళ్ళు చిన్న చిన్న ఊళ్ళో కూడా రాంగ్ రూట్లే. పెట్రోల్ కొట్టించుకుందామా? వద్దులే, ఉంది ఈజీగా ఒక 200 కిలోమీటర్స్ వెళ్ళచ్చు. బాబాయ్ క్రాసింగ్ పెడుతున్నాడా? పెట్టాడు. మనం స్లో అవుదాం. అయ్యాం బాబాయ్, అయ్యా ఆపేసా, నేనైతే బండి ఆపేసా శుభ్రంగా. వెళ్ళమంటావా? సరే వెళ్ళాలి. మనం మార్కాపురం 27 కిలోమీటర్స్ ఇలా రైట్ సైడ్ వెళ్తే మార్కాపురం నుంచి ఎటు వెళ్ళచ్చు? మార్కాపురం నుంచి ఒంగోలు వెళ్ళచ్చు, తిరుపతి, నెల్లూరు అలా వెళ్ళిపోవచ్చు. మార్కాపురం దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే విజయవాడ రోడ్ వచ్చేసిద్ది, స్ట్రైట్కి వెళ్ళిపోతే ఒంగోలు, నెల్లూరు. ఇంకా రైట్ సైడ్ వెళ్తే గిద్దలూరు, నంద్యాల అలా వెళ్ళిపోవచ్చు. వాడు కంబం బస్టాండ్లో ఉన్నాడంట, వెళ్ళి వాడిని పికప్ చేసుకుని. చెలో 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 చెలో. ఈ రోడ్డు బాగుండేది, చాలా చాలా బాగుండేది. ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, వెడల్పు చేస్తున్నారు రోడ్డు. మ్యాక్సిమం నంద్యాల వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళిపోతే బెటరు. కర్నూలు వెళ్ళాలన్నా ఈ రోడ్డు మీద వెళ్తే బెటరు, ఎందుకంటే ఆత్మకూరు నుంచి భయా దూర్నాల ఆత్మకూరు మీదకైతే రోడ్డు బాగాలేదు, మరీ ఘోరంగా ఉంది. వర్షాలకైతే ఘోరం, ఘోరాది ఘోరంగా. మ్యాక్సిమం ఇది ప్రిఫర్ చేయండి, విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి ఇటు సైడ్ వాళ్ళు కర్నూలు వెళ్ళాలనుకుంటే గిద్దలూరు మీదగా వెళ్ళడానికి ట్రై చేయండి. కొద్దిగా లాంగ్ అయినా లెంత్ అయినా ఇబ్బంది లేదు, ఎంత రోడ్డు ఎంత మంచిగా ఉంటే ఇంకేమి. ఆడైతే సింగిల్ రోడ్డే, మధ్యలో ఫారెస్ట్లో, అది కూడా చాలా వరకు దొప్పింది, మొత్తం పోయింది. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏమైనా వెహికల్ వస్తుందనుకో, మళ్ళీ రోడ్డు కింద దిగాలి. ఆయన తీసుకుని వెళ్ళాలి, ఇంకా పెట్రోల్ కొడుచుకొని పోదాం. ఎక్కడ ఎక్కడ బాబు? వచ్చిండు వచ్చిండు, హీరో కూడా వచ్చిండు. ధరమా మదా? మనకు అలవాటు లేదు టీలు, టీ అలవాటు లేదు. ఈడే మావాడు వచ్చిండు, మనవాడు కూడా. ఏందిరా మనిషి అడతారాను? సరే ఎట పోదాం, స్ట్రైటేనా? స్ట్రైట్కి వెళ్ళిపోదాం. ఇటు వెళ్తే ఊర్లోకి వెళ్ళిపోవచ్చు, ఖమ్మం ఊర్లోకి. ఇది యాక్చువల్గా డబుల్ రోడ్ అనమాట, మామూలుగా ఫస్ట్ నుంచే. ఇప్పుడు మేబీ వెడల్పు అయితే చేస్తున్నారు, ఇంకా వెడల్పు చేస్తున్నారు. వస్తున్నాడు అక్కడ రాకుండా.
పల్లెటూరు రోడ్లు అనుకున్నారో ఏమనుకున్నారో కానీ వీళ్ళు కమ్మం చెరువు రూట్ ఇది. ఆ రికార్డ్ అవుతున్నాడులే మనోడు వైఎస్ఆర్ నగర్ ఖమ్మం. లాస్ట్ టైం ఎప్పుడో ఒక 6 ఇయర్స్ బ్యాక్ వచ్చాను, మళ్ళీ ఫైనల్గా ఇప్పుడు వ్లాగింగ్ చేస్తున్నాగా ఇప్పుడు వస్తున్నాం మళ్ళీ. ఖమ్మం చెరువు 2.6 కిలోమీటర్స్ 2.6 కిలోమీటర్స్ అంటే మార్కాపురం, గిద్దలూరు ఇట్లా మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ కూడా లేదైతే ఖమ్మం చెరువు చాలా దగ్గరే. ఇక్కడ ఈ ఏరియా ఖమ్మం చెరువు దగ్గరకు వచ్చేటప్పటికి నాకు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, గోదావరి ఇవే గుర్తు వస్తున్నాయి. అరటి తోటలు కనిపించేసరికి ఎక్కడా లేవు అనుకుంటా, మేబీ ఇక్కడ తప్ప ఇవి మళ్ళీ నంద్యాలలో కనిపిస్తాయి మళ్ళీ మనకి. ఖమ్మం చెరువు పైకి ఎక్కుదాం, రైల్వే ట్రాక్ పక్కనే ఉండేది ఇది ఖమ్మం చెరువు. ట్రైన్లో వెళ్ళేటప్పుడు కూడా కనిపించింది. ఏంది నాయన ఇంత క్లౌడ్ ఉంది? వా, ఫైనల్లీ ఖమ్మం చెరువు. ఈ ఖమ్మం చెరువుకి ఒక సామెత కూడా ఉంది ఏదో. ఖమ్మం చెరువు చాలా రోజుల తర్వాత ఫుల్ అయిందండి. ఇది ఖమ్మం చెరువు చాలా పెద్దది, ఇది ఎన్నో ఎకరాలు ఉంది. దీని మనకి కెపాసిటీ అయితే తెలియదు కానీ చాలా పెద్దది నాకు తెలిసి, అందరూ చెప్తారు పెద్దని. అట్టే ఉందిరా, ఏమీ లేదనా? సరే అక్కడ పెడదాం బండి. ఫైనల్గా ఖమ్మం చెరువు దగ్గరకు వచ్చాను. ఈ ఖమ్మం చెరువుకి కూడా ఒక స్టోరీ అనేది ఒకటి ఉందన్నమాట. ఇది వచ్చేసరికి శ్రీకృష్ణదేవరాయల వారి కాలం నాటిది ఈ చెరువు. ఇది చాలా చాలా పెద్ద చెరువు అండి. ఇది మన ఆసియా ఖండంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చెరువు అని చెప్పచ్చు. దీని విస్తీర్ణం వచ్చేసరికి 6,000 ఎకరాల చెరువు అన్నమాట. ఇది 6,000 ఎకరాల్లో ఈ చెరువు మొత్తం 6,000 ఎకరాలు ఉంది వైశాల్యం. ఇది దగ్గర దగ్గర 10,000 ఎకరాలకు సాగునీటిని అందిస్తుందండి. ఒక్కసారి ఈ చెరువు నిండితే 3 సంవత్సరాల వరకు ఇబ్బంది ఉండదంట, అంత పెద్ద చెరువు. ఆసియాఖండంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేక్ అని చెప్పొచ్చు. చాలా చాలా పెద్ద చెరువు ఇది. మన మార్కాపురం నుంచి గిద్దలూరు వెళ్ళే రూట్లో ఖమ్మం నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్, మెయిన్ రోడ్ నుంచి 5 కిలోమీటర్స్ ఉండిద్ది అంతే. మీకు కనిపిస్తుంది అటువైపు ఉన్నది చెరువు అన్నమాట. ఇంకా చెరువు కింద చూడండి అంత పల్లమే. ఈ పల్లంలో మొత్తం అరటి తోటలు, కంద, వరి, పసుపు మ్యాక్సిమం చాలా చాలా పంటలు పండిస్తారండి. అది మీకు అక్కడ కనిపిస్తుందా ఒకటి, అదే రైల్వే ట్రాకు. యాక్చువల్గా మీకు కనిపిస్తుంది, మీరు కనుక ట్రైన్లో నంద్యాల వైపు వెళ్తే యాక్చువల్గా కనిపిస్తుంది చెరువు అనేది. బైరావ కొన రూట్కి వచ్చాము, ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయింది. బా చల్లగా ఉంది, ఫారెస్ట్లోకి రాగానే అబ్బా బలి ఉంది. ఇది సిమెంట్ రోడ్డు, అటు ఇటు రెడ్ కలర్గా కొండలు, మధ్యలో రాళ్ళు. ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువ జరుగుతాయి అనుకుంటా ఇక్కడ ఈ ఏరియా. ఘాట్ సెక్షన్ కూడా చాలా బాగా పెద్దదే, చిన్న రోడ్లు, కొద్ది కటింగ్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది. అసలు ఇట్లా మాత్రం చూస్తుంటే సూపర్. ఇవన్నీ రాళ్ళని ల్యాండ్ స్లైడ్ అని ఏ మొత్తం. అంతా బంపీ బంపీగా ఉంది, ఎగురుతుంది బండి పైకి కిందకి. బైరావ కోన ఇంకా 3 కిలోమీటర్స్ ఉందేమో. బైరావ కోన వచ్చేసరికి కడప డిస్టిక్ అనుకుంటున్నా. బైరవాని కొండ, కనిగిరి రేంజ్, గిద్దలూరు అంటే ఇంకా ప్రకాశం డిస్టిక్కే వస్తుంది. అయితే కడప అనుకున్నా నేనైతే. ఎంత? 10 రూపాయలు.
నాకు తీర్పు చిల్లరన్నా ఉందా కష్టం చెప్పాలి పన్నెండు ఏదైనా అవసరం లేదు ఎంట్రన్స్ ఎంట్రన్స్ 10 రూపాయలు టోల్ గేటు టోల్ గేట్ చార్జ్ 10 రూపాయలు అంట ఎంట్రన్స్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది వాటర్ ఏంద పక్కన కాలువ ఉంది కానీ వాటర్ లేవు దాంట్లో బైరవ కోన 0 ఇదే బైరవ కోన వాటర్ఫాల్ ఎక్కడ ఉంది అబ్బాయి ఇంతకీ వాటర్ఫాల్ ఇద్దరు మెట్లు ఎక్కిపోవాలేంది వాటర్ఫాల్ ముందనుకుంటా అయితే పోయిద్దాంపా కాళ్ళు గిళ్ళు కడుక్కుని ఆంజనేయ స్వామి విగ్రహం పిచ్చ పిచ్చగున్నారు జనాలు వాహ్ 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 సూపర్ బైరవ కోన ఎద్దిరిపోయింది మనమైతే అంత సాహసం చేయలేను నేను అంత పైకి ఎక్కి ఫుటేజ్ మాత్రం చూపించగలను నేను మీకు ఎద్దిరిపోయింది ఓహో సరే ఎక్కుదాం పైకి నా వల్ల కదా నాయన ఇప్పుడు తడిసామంటే కష్టం ఇప్పుడు బైరవకొన వాటర్ఫాల్ దగ్గర తీసాం ఓకే మార్కాపురం నుంచి 85 కిలోమీటర్స్ రేంజ్ ఉంది కొర్రలు అయితే యూత్ మీద చుట్టపచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు ఒకవైపు మనకే దూకం ఉండొచ్చింది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేయలేము ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కొర్రలు అందరూ అసలు శ్రీ భైరవేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రకాశం జిల్లా ఒక్కొక్కరికి 10 రూపాయల టికెట్ లగేజ్ చేసుకుని పెద్ద బ్యాగ్ వేసుకుని దర్శనాలు చేసుకోండి ఎంత కష్టం అనుకున్నా తెలుసా మాకు వాటర్ చిన్నగా వెళ్తున్నాయి ప్యూర్గా ఉన్నాయి వాటర్ నాకు తెలిసి అక్కడ ఇందాక మనం భైరవకొన వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ నీళ్ళు ఎక్కడికి వస్తాయి బా సూపర్ సూపర్ చాలా చాలా బాగుంది ఇది టెంపుల్ నాకు తెలిసి కొండలోది టెంపుల్ భైరస్వామిది బాబా బాబా ఎంత బాగా చెక్కారు అసలు బలి చెక్కారు అసలు అయితే ఒకటే కొండ జస్ట్ అంతే కొండ లోపల గుహలాగా చెక్కారన్నమాట బలి చెక్కారు అయితే గుడి ముందు ఇట్లా వాటర్ ఇట్లా ఫ్లోటింగ్ అవుతూ ఉంటాయి సూపర్ అయితే లొకేషన్ నేను ఎక్కడ చూడాల టెంపుల్ ముందు ఇట్లా వాటర్ ఇలా ఫ్లో అవటం అలా తడుచుకుంటూ వెళ్ళాలి కాలు గడిగేసుకున్నట్టు ఉండిద్ది టెంపుల్ లోపలికి వెళ్ళినట్టు ఉండిద్ది కాలు కడుచుకొని ఇటు వచ్చి దర్శనం తీసుకొని మళ్ళీ సరే ముందు ఇటు పోదాం ఇటు పోదాంలే అయితే భైరవ స్వామి కాల భైరవ స్వామి టెంపుల్ ఓహో బాబా అబ్బా నేను ఎక్కడ చూడలేదే అద్భుతం చల్లగా ఉన్నాయి వాటర్ అయితే ఓహో కాలభైరవ స్వామి టెంపుల్ చాలా చాలా బాగుందండి మంచి లొకేషను మంచి లొకేషను నేను ఇటువంటిది ఎక్కడ చూడలేదు అసలు టెంపుల్ ముందు నుంచి నీళ్ళు వాటర్ ఏంటండి బాబు వాటర్ఫాల్ది అబ్బా 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 చూడండి చూసారా ఎలా వస్తున్నాయో వాటర్ టెంపుల్ ముందే అసలు ఇటు కాలభైరవ స్వామి ఇటువైపు తెలియదు ఐడియా లేదు మనకి అమ్మవారు లేకపోతే ఏంటా అని శివుడు అనమాట ఇక్కడ శివుడు అక్కడ కాలభైరవ స్వామి ఇక్కడ వచ్చేసి శివుడు అనమాట నాకైతే బాగా నచ్చింది టెంపుల్ సరే ఎప్పుడో చెక్కినవి అయితే తెలియదు కానీ ఇవి చాలా పురాతనమైనవి కాశీ విశ్వేశ్వరలింగం
చూసారండి వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. చాలా చాలా టెంపుల్ ముందుకి వెళ్తున్నాయి, టెంపుల్ ముందు నుంచి వెళ్తున్నాయి, అలా వెళ్తున్నాయి అన్నమాట టెంపుల్ ముందు నుంచి. బలి చెక్కారండి టెంపుల్ అయితే. నిజంగా సూపర్ సూపర్గా చెక్కారు, ఎప్పట్లో చెక్కారు కానీ ఒక నీట్గా డిజైన్ కూడా చాలా బాగా చెక్కారు. అసలు నాగారేశ్వరలింగం, నాగారేశ్వరలింగం అంట. Cut.